మన దేశంలో ధరలు పెరిగినాయి అనుకోండి, ప్రభుత్వం నిద్రపోతుందా, కంట్రోల్ చేయడం చేత కాదా, ఎగుమతులు ఆపలేరా, దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అందించలేరా అని క్వశ్చన్ చేస్తాం. అదే సందర్భంలో ధరలు పడిపోయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టమోటా ఉల్లి ధరలే, ఏ 5 రూపాయలకు 10 రూపాయలకు ఉల్లిపాయలు వచ్చి, ఏ 5 రూపాయలకు టమోటా వచ్చింది అనుకోండి, రైతాంగాన్ని ముంచేస్తున్న ప్రభుత్వం చేతకాని దద్దమ్మల్లాగా వ్యవహరిస్తున్నారు, ఉల్లి రైతు కంటతడి, టమోటా రైతు ఆవేదన అని రాస్తాం. అంతేగాని ఒక బ్యాలెన్స్ అన్నది భారతీయ సమాజంలో ఎస్పెషల్లీ మీడియాలో బ్యాలెన్స్ తప్పుతుంది, దాన్ని అడ్డు పెట్టుకునే కొత్త నాటకాలు ఆడుతుంటారు. ఉల్లికి సంబంధించి ఎగుమతుల మీద నిషేధం విధించేటువంటి దిశగా ఉంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని డైరెక్ట్గా నిషేధించకుండా ఎక్కువ ట్యాక్స్ కట్టమంది, నువ్వు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్కువ ట్యాక్స్ కట్టమంది. మళ్ళీ రైతుల పేరిట నాటకాలు బిగినాయి, రైతులు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. రైతులకేం పని? రైతు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడా, బ్రోకర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఎవడా బ్రోకరు? భారతదేశంలో హయ్యెస్ట్ ఆనియన్ బ్రోకర్ శరద్ పవార్, ఎన్సీపీ వాళ్ళ నాయకులే హయ్యెస్ట్. ముంబై ఎక్స్పోర్ట్స్ గురించి తెలిసిన ఏ ఒక్కడైనా చెప్తాడు. అయితే బ్రోకర్ల దందాని రైతుల పేరుతో కవర్ చేయడం అన్నటువంటిది ఈ దేశ మీడియా చేసేటువంటి విచిత్రమైనటువంటి చర్య. ఎక్స్పోర్ట్స్ కనుక ఇలాగా ఎక్స్పోర్ట్ చేసుకో నీ ఇష్టం, రూపాయి ఎక్కువ కట్టు, ఇది ప్రభుత్వం చెప్తుంది, దాన్ని వద్దని రైతుల పేరుతో రచ్చ చేయించేందుకు రంగం సిద్ధమవుతుంది.